కేసీఆర్ ను దించితేనే మన బిడ్డల కొలువులు కేసీఆర్ ను దించాలని కేసీఆర్ ను దించితేనే పదంగం కేసీఆర్ ను దించి మమ్మల్ని లెక్కిస్తేనే అని చెప్పాలి ఇలా కేసీఆర్ దించాలి మమ్మల్ని లెక్కిస్తేనే పదవులు కేసీఆర్ కేటీఆర్ ను 100 మీటర్ల లోతులో బొంద పెట్టాలి నల్గొండ బిడ్డలు నడుం బిగించాలి ఈ మాట ఎవరు చెప్తా ఉన్నారు కలెక్షన్స్ కోసం రిజైన్ చేసిన దొంగ కేసీఆర్ ఆహా కేసీఆర్ కేటీఆర్ ను 100 మీటర్ల లోతులో బొంద పెట్టాలి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా ఓకే కేసీఆర్ కేటీఆర్ ను 100 మీటర్ల లోతున బొంద పెట్టాలి అని రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా దయచేసి ఒక 1 మినిట్ కేటాయించండి ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి షేర్ చేసిన తర్వాత మనం మిగతా వార్తల్లోకి వెళ్దాం ఈ పోల్ వచ్చే లోపు కేసీఆర్ కేటీఆర్ ను 100 మీటర్ల లోపు బొంద పెట్టాలి అనేటువంటి అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు బొంద పెట్టాలా వద్దా మీరేమనుకుంటారని చెప్పాలి దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి ఈ టాస్క్ కంప్లీట్ చేయండి ఫస్ట్ మీరు కామెంట్లలో ఎస్ అంటున్నారు పోల్లో చూద్దాము పోల్ కోసం ముంబై నుండి అన్న ఏ సర్పంచుల ఓటర్లకు 100 మీటర్స్ మీ అభిప్రాయం ఏంది కేసీఆర్ కేటీఆర్ ను 100 మీటర్ల లోతులో బొంద పెట్టాలి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పెట్టాలా వద్దా పోలింగ్ లో పాల్గొని చెప్పండి దయచేసి రైట్ కేసీఆర్ కేటీఆర్ ను 100 మీటర్ల లోతులో బొంద పెట్టాలి రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యల్ని పెట్టాలా వద్దా అనేది మీరు ఓటింగ్ రూపంలో వేయండి రైట్ 1179 1233 కేసీఆర్ కేటీఆర్ ను 100 మీటర్ల లోతులో బొంద పెట్టాలి అని చెప్పి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా పెట్టాలా వద్దా ఎస్ ఒక 2000 ఓట్లు చూద్దాం 1715 1730 1783 1808 1833 1899 1964 2015 ఓట్లు పడ్డాయి కేసీఆర్ కేటీఆర్ ను 100 మీటర్ల లోతులో బొంద పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు మనం వద్దనే అనుకుందాం కానీ పబ్లిక్ ఏమంటారు 97% మంది ఎస్ బొంద పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు 97% మంది కేసీఆర్ ను కేటీఆర్ ను 100 మీటర్ల లోతులో బొంద పెట్టాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మద్దతు పలుకుతా ఉన్నారు ఫస్ట్ ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఫస్ట్ లైక్ బటన్ అనేది చాలా ఇంపార్టెంట్ తొలి దశలో కొండా లక్ష్మణ్ మలి దశలో కోమటిరెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చాలా తేడా ఉంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటికీ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ కాలేడు నల్గొండ నిరుద్యోగ సభలో రేవంత్ వ్యాఖ్యలంటూ ఒక వార్త నిరుద్యోగ నిరసన ర్యాలీ సభలో అభివాదం చేస్తున్న విహెచ్ కోమటిరెడ్డి జానారెడ్డి రేవంత్ రెడ్డి ఉత్తమ్ అంటూ ఒక వార్త మీకు ఈ ఫోటో ఈ జిల్లాలోనే కనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ మళ్ళీ కొత్త వర్గాన్ని తయారు చేయగలన్న భయంతో ఉత్తమ్ రెడ్డి తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు వచ్చారు తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీని మేమంతా ఐక్య ఇదంతా ఉత్త డ్రామా